సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను, పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటలను అవలోకగా రచించడంలో సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి అసాధ్యుడని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి కొనియాడారు. ప్రముఖ సినీ గేయ రచయిత దివంగత వేటూరి సుందర్రామూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వేటూరి సుందర్రామూర్తి గారు కొన్ని వేల పాటలు రచించారు. ముఖ్యంగా ఆయనకు 8 నంది అవార్డులు, 14 అవార్డులతో అన్నిటితో కలిపి ఒక జాతీయ పురస్కారం కూడా వచ్చింది. వేటూరి సుందర్రామూర్తి గారి పాట ఉందంటే ఆ సినిమా హిట్ అయ్యేది, సూపర్ హిట్ అయ్యేది. అలాంటి గేయ రచయిత మన సుందర్రామూర్తి గారు. వేటూరి సుందర్రామూర్తి గారు సినీ గేయ రచయితగా ఎంతో ప్రసిద్ధి చెందారు.